వెస్ట్ బెంగాల్ అతను ఒక అబ్బాయి చనిపోయాడు. అతని పేరు అన్సర్ షేక్. ఇంకో అతని పేరు, అతను ఉన్నాడా పోయినా తెలియదు, అతని పేరు ఆనంద్. పాపం చిన్న చిన్న పిల్లలు సార్, బాధ అనిపిస్తుంది సార్. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ ఫౌండేషన్ కరెక్ట్ మాత్రం కరెక్ట్ లేదు సార్. ఆ ఫౌండేషన్ మొత్తం కాలాల్సి మొత్తం మీరు చూస్తే మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది సార్. మేము చెప్పడం వల్ల మీకు ఏం ఉండదు. అంటే ఫౌండేషన్ అంటే వీళ్ళు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎట్లా, ఏదైతే బిల్డింగ్ ఏర్పాటు చేశారో దానికి డబుల్ సెంటరింగ్ పెట్టారు సార్. జాక్ మీద జాక్ పెడితే ఆగదు సార్. అది ఆ సెంటరింగ్ పెట్టేసి కాంక్రీట్ వేశారు. మొత్తం కాంక్రీట్ మొత్తం ఫినిషింగ్ అయింది. ఆ లాస్ట్ వెహికల్లో మొత్తం స్లాబ్ పడిపోవడం జరిగింది సార్. 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సెంటరింగ్ వాళ్ళు ఉన్నారు, దాంట్లో పారగుంజ వాళ్ళు ఉన్నారు, పైప్ లైన్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు సార్. ఇద్దరు మాత్రం కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు సార్. చాలామందికి ఇంకా కొంచెం దెబ్బలు తగ్గినాయి సార్. కొంచెం దెబ్బలు తగ్గినాయి. ఇంకా కొంచెంమంది ఎక్కడ ఉన్నారో తెలియదు సార్. ఫౌండేషన్ సార్, ఫౌండేషన్ కరెక్ట్ లేదు సార్. ఫుట్టింగ్ అనేది కరెక్ట్ లేకుండా మాత్రం కాలాలు పడిపోయినాయి సార్. మొత్తం కాలాలు మొత్తం పడిపోయినాయి సార్. కాలాల వల్లనే సార్, ఫౌండేషన్ వల్లనే మొత్తం బిల్డింగ్ ప్రమాదం జరిగింది సార్. అయితే ఎన్ని ఫ్లోర్లు, ఎన్ని పిల్లర్స్? పిల్లర్స్ మేము పిల్లర్ లెక్క లేదు సార్. హైట్ ఒకటే స్లాబ్ సార్. భవన నిర్మాణంలో అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని, ఇంజనీర్లు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇద్దరు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత కుటుంబ సభ్యులు. ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 10 మంది ఉన్నారు సార్. అంటే గుర్తుగారు షో ఒకటి మొత్తం కలిసి మొత్తం 10 మంది ఉన్నారు. ఉన్నాడు కదా, దెబ్బ తాకింది. ఇంటి దెబ్బ తాకింది సార్. మీరు లోపల పోనీకిస్తలేరు మాకు. చూసినాము వాళ్ళు ఏమంటున్నారంటే తర్వాత చూసుకోండి, డిస్టర్బ్ అవుతుంది వద్దని చెప్పి అందరికి బయటకు పంపించేసినారు మాకు. ఇప్పుడు ఎందుకంటే లోపల మనకు ఇప్పుడు సార్ ఎట్లా అంటే సార్, ఇప్పుడు అడవికి ఇస్తలేదు సార్. లోపల పోదామంటే మాకు ఇస్తలేరు. ఓనికి ఓనికి ఇస్తాము, అడుగుతాము కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, డిస్టర్బ్ చేయొద్దు, ఒక గంట ఉంటారు, తర్వాత వచ్చి మీరు మాట్లాడాలని అంటున్నారు సార్. మీ బంధువులు ఉన్నారు? ఇప్పుడు చూసినాము సార్, ఆడ కాలంకి కింద అయితే సపోర్ట్ లేదు. ఎంత దోఫీట్ తీసినారు, దోఫీట్ తీసి ఉంటుందా సార్? బిల్డింగ్ కొడుతున్నారు, కింద పడిపోయింది సార్. అది పోయి చూసినాం, మంచి బెయిన్ వర్ కట్టారు, ఏం కట్టదు. పోయి చూసినాము, వాళ్ళు వీడియో చూసినారు, మొత్తం చెక్ చేసినారు, అయిపోయింది సార్. సంఘటన జరిగింది అనేది వాళ్ళు ఉష్కెక్క కలిపేశారా, లేకపోతే దానికి ఏముందో ఏముందో ఏం లేదో తెలియదు మాకు. సండే కూడా వచ్చే వారం బోనాలు ఉంది కాబట్టి సండే చేసుకుంటే ఇంకొక కూలి ఎక్కువ వస్తుందని, వచ్చే సండే సెలవు పెట్టుకోవచ్చు, దానికి ఖర్చుకి వెళ్తున్నాం అని ఆ ఉద్దేశంతో మేము ఈరోజు అందరం లేబర్లు ఇక్కడ ఉన్న వాళ్ళంతా పనికొచ్చారు. చింతల్ బస్సు నుంచి, ఇక ఫిలిం నగర్ నుంచి ఆ ఉద్దేశంతో వస్తే ఈరోజు మరి ఆ ఇంజనీర్లు పక్కకు ఉన్నారో లేరో, అన్ని మజ్బూత్ సెంటరింగ్ అనేది జాక్ అనేది ఆ మజ్బూత్ ఉందో లేదో చెక్ చేసుకోకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళు పని చేసుకోమని అలాగే లేబర్కు చెప్పడం వల్ల ఆ రెడ్ మిషన్ అవన్నీ పని స్టార్ట్ అవ్వడం వల్ల డే అండ్ నైట్ నిద్ర లేకుండా పనిచేస్తున్నారు లేబర్లు. అయితే దానిలో ఇద్దరు ముగ్గురు ప్రాణాలు పోయింది. ఒక వ్యక్తి మాత్రం మాకు గుర్తింపు పెట్టాము, ఆనంద్ అని మావోడే. అయితే ఇంకిద్దరు గుర్తింపు మరి ఎక్కడ ఉన్నారో తెలియదు. ఒక 4-5 గాయాలైనవి. దయచేసి ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దయచేసి వాళ్లకు డబ్బులు ఇప్పియాలండి. అపోలో ఆసుపత్రులు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కార్మికులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మృతుడు ఆనంద్ కు ఇద్దరు చిన్నపిల్లలు ఉండడంతో వారి ఆవేదన చూసేవారికి కంటతడి పెట్టించాయి. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి చారి అందిస్తారు. అపోలో ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫిల్మ్ నగర్ లో నిర్మాణంలో ఉన్నటువంటి భవనం కూలిపోవడం, ఇప్పటికీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇద్దరు కార్మికులు తన ప్రాణాలని విడిచినటువంటి సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఆ మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల రోదన మింటెడుతున్న పరిస్థితి. ఆనంద్ అనే కార్మికుడు చనిపోయి అతనికి ఇద్దరు చిన్న పాపలు ఉన్నటువంటి ఆ పరిస్థితి చూస్తే కొంత దీన పరిస్థితి కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఆ బాధితులు కావచ్చు, మిగిలిన వాళ్ళంతా ఇక్కడ ఆసుపత్రికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఈరోజు ఫిల్మ్ నగర్ లో జరిగినటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. మొత్తం ఇద్దరు కార్మికులు మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు కనపడుతుంది. ఇక్కడ మరికొంతమంది ఆ కార్మికులకు సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి అక్కడ ఏం జరిగింది, ఎట్లా ప్రమాదం జరిగింది? సార్ అక్కడ మా అంద బంధువులే చుట్టాలే, పాలమూరు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళము, కొద్దిగా కర్ణాటక బార్డర్ వెళ్ళడం వల్ల అక్కడ కూడా చెందిన వాళ్ళం ఉన్నాము. అయితే ఈ లేబర్లు మా బంధువులు ఏం చెప్తున్నారంటే అక్కడ ఓ 7-8-10 ఫీట్లు తోడాల్సిన ఫుట్టింగ్ 2-3 ఫీట్లే తవ్వారని చెప్తున్నారు. అది నిజమెంత అబద్ధం ఎంత తెలియదు. ఇంజనీర్ హాస్పిటల్ లోపలికి వెళ్ళావు కదా, ఎంతమంది గాయపడ్డారు, ఏంటి ఎవరెవరి పరిస్థితి ఎట్లా ఉంది? 4 గాయపడ్డారు సార్. ఒక వ్యక్తి చచ్చిపోయాడు, ఆనంద్ అని, సిద్ధరామప్ప అనేది గాయపడ్డాడు, ఇంకొకటి ఏం పేరు మల్లేష్ శివ,
అనిల్ ముగ్గురు నలుగురికి నెత్తిలు పగలాయి, అక్కడిక్కడ రాసుకపోయినా గాయపడ్డారు, కుట్లు పడ్డాయి, ఒక ఆయన చనిపోయాడు. మరి దీని గురించి ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది కావాలి. మరి వాళ్ళ ఆనంద్ అనే భార్య కూడా బేవస్ అయిపోయింది ఇప్పుడు, శృతి తప్పి వచ్చేసి బాగుందిగో ఈమె భార్య, ఆనంద్ భార్య ఈమ. అమ్మా చెప్పమ్మ, ఏమైందమ్మా మీ ఆయన ఎప్పుడు పనికి వెళ్ళాడు, ఏంటి పరిస్థితి ప్రస్తుతం? ఇక్కడ ఆనంద్ ఏదైతే మృతి చెందాడో ఆయన కుటుంబానికి సంబంధించిన చెప్పమ్మ. నిన్న పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నాడు. అంటే ఏం జరిగింది? నిన్న పొద్దున పనికి వెళ్ళాడు సార్. పనికి వెళ్ళి ఇంకా ఫోన్ చేశాను నేను మధ్యాహ్నం 12:30 ఫోన్ చేస్తే ఇంటికి వస్తున్నాను అంటే నేను చెప్పాను వంట చేయలేదు తమ్ముడు నేను ఇంకా ఉప్మా వండుకొని తిన్నాము ఇంకేం వంట చేయలేదని నేను పనికి వెళ్ళిపోయాను సార్. ఇల్లులో పని చేస్తాను నేను. పని చేసుకొని వచ్చాను, ఇంకొచ్చి తిరిగి ఫోన్ చేశాను నేను 12:30 3 గంటలకు ఆ టైంకి వస్తాను నేను ఇంకా వంట చేసుకో అని చెప్పి ఫోన్ చేసి ఇచ్చారు. చేసి ఒక 10-20 నిమిషాల్లోనే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు. నేను ఏమైందని అడిగేసలోపు ఇట్లా బిల్డింగ్ పడిపోయింది, కొద్దిగా కాలు చేతులకు దెబ్బ తాకా అని చెప్తే ఇంకా మేము ఇక్కడికి వచ్చాం సార్, అయిపోయి అతను వెళ్ళిపోయిండు, మాకెవ్వరు లేరు. ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇంకేం లేదు సార్. అయిపోయింది. ఎంత వయసు ఉంటుంది? ఆయనకు 30-36 ఉంటాయి మేడం. ఈ బిల్డింగ్లో ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు? తెలియదు మేడం, మేము 4 సంవత్సరాలు అవుతుంది అంతకు నుంచి చేస్తున్నాడు అతను. మీరు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? ఎక్కడ నుంచి? మాది సార్ రాయచూరు కాడ ఎంబెరాళ అని ఊరు, కర్ణాటక. మాది అంటే ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఇదే పని చేస్తున్నాం? 6 సంవత్సరాలు నడుస్తుంది సార్ అప్పుడు వచ్చిన మేము. ప్రభుత్వం ఏమైనా సాయం చేయమని కోరుతారా? ఏం కోరుతారు సార్? తప్పనిసరి కోరాలి, మరి పిల్లలు అనాథలు అయిపోతారు కదా, తప్పనిసరి కోరాలి ప్రభుత్వమే. నేనేం చెప్పలేను సార్, అయిపోయింది. మా దేవుడు వెళ్ళిపోయింది కదా, మాకు ఇంకెవ్వరు లేరు. ఇంకేముంది, ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు, నాకు మాత్రం ఏం కాకుండానే దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళు నా ప్రాణం సార్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రమాదానికి సంబంధించినటువంటి బాధితుల కుటుంబాల రోజున ఇంత కాదు, ప్రభుత్వం సాయం చేయాలని ప్రధానంగా బాధితులు కోరుకున్నారు. ఇది అపోలో దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. గోటు స్టూడియో. భవనం కూలిన ప్రమాదంపై అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఏమంటున్నారో చూద్దాం. మేము గేట్లలో ఉన్నాం, గేట్లో నుంచి రావడం జరిగిందనమాట. ఇన్సిడెంట్ జరిగిందనేటువంటి విషయాన్ని తెలుసుకొని గేట్లో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాము. అది జరిగినటువంటి విషయం సమాచారం అదండి. అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ పెట్టారండి, ఎంట్రన్స్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి కొత్తగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో భవనం కూలిన ప్రాంతాన్ని బీజేపీ నేత కిషన్ రెడ్డి పరిశీలించారు, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఏం జరిగిందన్నది అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుభవం లేని ఇంజనీర్ చేసిన డిజైన్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కల్చరల్ సెంటర్లో ఇప్పటికే ఉన్నటువంటి క్లబ్ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో దానికి ఎక్స్టెన్షన్గా ఎదేతున్న పోర్టికో ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో క్లబ్కు సంబంధించినటువంటి వాళ్ళు స్లాబ్ వేస్తూ ఉంటే గత రాత్రి మరి ఆ స్లాబ్ కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి ఇద్దరు కార్మికులు చనిపోవడము, 10 మంది గాయపడ్డమంటూ తెలుస్తూ ఉంది. నాసిరకమైనటువంటి పనులు ఇక్కడ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇంజనీరింగ్గా అనుభవం లేనటువంటి ఇంజనీరు దీనికి డిజైన్ చేసినట్టు మనకు అనుభవం కనిపిస్తూ ఉంది.